పదకొండు రోజులు ఒక అధికారి స్మితా సబర్వాల్ గారు రివ్యూ చేశారు. దానికి సంబంధించి కేటి రామారావు గారు మంత్రిగా కూడా ఉన్నారు. వారు కానీ వీరు కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ చర్చ నేను చెప్పేదానికి ఏదైనా నీకేమన్నా అనుమానాలు సందేహాలు ఉంటే నేను చర్చకు కూడా సిద్ధమే ఆధారాలతో సహా. సో అదొక పెద్ద స్కామ్గా మార్చేశారు దాన్ని. అరకొరగా ఎక్కడైనా వస్తా ఉంటే బట్టలు ఉతుక్కోవడానికి బరగడ్లు కట్టుకోవడానికి వాడుకుంటున్నారు, తాగటానికి పనికి రావట్లేదు. చాలా గ్రామాల్లో గిరిజన గ్రామాలు చాలా కొన్ని వందల గ్రామాలు చూశాను నేను, నీళ్ళే రావట్లేదు. చివరి బెల్లంపల్లిలో అయితే ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ట్యాంక్ కట్టి ఉంచింది పెద్దగా, ఇంతవరకు కనీసం దానికి కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సో ఇటువంటి ఉదాహరణ ఓ కొల్లలు ఎవడు ఏదో బయట ఏడో ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడలే నేను. ప్రతి ఇంటికి పైప్ అయితే వచ్చింది, చిన్న పైప్ అంటే కొన్ని చోట్ల ప్రతి ఇళ్ళకి కూడా రాలే, ఊరూరికి ఏదో పైపులు అయితే వచ్చినాయి, ట్యాంకులు కట్టారు, బిల్లులు చేసుకున్నారు, పోయారు అంతే. నీళ్ళు మాత్రమే ఎక్కట్లే ఎక్కడ, అది ఆ స్కీమ్. ఈ స్కీమ్ ఏమి ఎట్లా తీశారు? అందుకే మేము అంటున్నాం నల్లగొండ.